రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రోజు శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఇచ్చిన లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఇచ్చాను, చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్పీకర్కు పంపిస్తారు అని కూడా అన్నారు. దాంతో కొడంగల్లో ఉప ఎన్నిక వస్తుంది, ఈ ఉప ఎన్నిక ఒక సెమీఫైనల్ అవుతుందా అనే చర్చ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కొడంగల్ నుంచి పెద్ద ఎత్తున ఇతర పార్టీల వాళ్లను టీఆర్ఎస్ తనలో కలుపుకునే పనిచేసింది. ముఖ్యంగా రేవంత్ అనుచరులను టార్గెట్ చేసి టీఆర్ఎస్లో చేర్చుకోవడం మొదలైంది. కొడంగల్ సీటుకు ఉప ఎన్నిక రాబోతోంది, ఇది కేసీఆర్ ప్రభుత్వంపై రెఫరెండం అంటూ ప్రత్యర్థి వర్గాలు మాట్లాడడం మొదలుపెట్టాయి. ఇదంతా చర్చ జరిగింది, కానీ అకస్మాత్తుగా ఆ చర్చ ఇప్పుడు ఆగిపోయింది. ఎవరికీ అర్థం కాని అంశం ఏంటంటే, అసలు ఎమ్మెల్యేగా రేవంత్ రాజీనామా చేశాడా, గన్మెన్లను సరెండర్ చేశాడని చెప్పి వార్తలు వచ్చాయి. మరి రాజీనామా చేస్తే స్పీకర్ ఫార్మాట్లు ఎందుకు ఉప ఎన్నిక అనే చర్చ జరగడం లేదు. ఇందులో ఆసక్తికరం ఏంటంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరాడు, కాంగ్రెస్ పార్టీ ఆ మాట ప్రస్తావన కూడా తీయదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు, అనవసరంగా ఇది రిస్క్. ఎందుకంటే ఒకవేళ టీఆర్ఎస్ కనుక గెలిస్తే ఈ కాంగ్రెస్ పార్టీకి 2019కి వచ్చే వరకు లేదా 2018లోనే ఎన్నికలు వస్తే దానికి ఇది నెగిటివ్ ఎఫెక్ట్గా మారుతుంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో టీఆర్ఎస్ చాలా బలంగా ఉంది. గత ఉప ఎన్నికలు చూసినా టీఆర్ఎస్ గెలిచింది, ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల్లో చూసినా కూడా టీఆర్ఎస్ ఆధిక్యత కనబరిచింది. ఇట్లాంటి సమయంలో ఇది చాలా రిస్క్, హై రిస్క్తో కూడుకున్నది అనేది కాంగ్రెస్ పార్టీ అంచనా. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా శాసనసభ సభ్యత్వ రాజీనామాపై ఇన్సిస్ట్ చేయకూడదని రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కూడా మొదట్లో కొంత ఉత్సాహపడినా ఇది అనవసరంగా రిస్క్ తీసుకోవడం అవుతుంది, ఒక గ్యాంబుల్ అవుతుంది, పొలిటికల్ గ్యాంబుల్. కాంగ్రెస్ పార్టీకే కాదు, తనకు కూడా వ్యక్తిగతంగా పొలిటికల్ గ్యాంబుల్ అవుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొడంగల్లో గెలిస్తే హీరో అవుతాడు, అందులో అనుమానం లేదు. కానీ ఓడిపోతే జీరో అవుతాడా అనే భయం కూడా రేవంత్ అనుచరుల్లో ఉండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ అంత సులభంగా ఈ సీటు వదలడు. సామధాన భేద దండోపాయాలను ప్రయోగించైనా రేవంత్ రెడ్డిని ఓడించడానికి కంకణం కట్టుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ అధికారం ముందు నిలబడడం అంత సులభం కాదు. ఓడిపోతే పెద్ద ఒక పొలిటికల్ సెట్బ్యాక్ రేవంత్ రెడ్డికి వస్తుంది అని కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన బృందం ఆయన వర్గం భావించి ఉండవచ్చు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ కానీ ఇప్పుడు ఈ అంశం పైన ప్రస్తావన కూడా సిద్ధంగా లేరు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి రాజీనామా చేశాడు. సహజంగానే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి చేరితే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం, రాజ్యాంగ పదవ షెడ్యూల్లో ఉన్నటువంటి ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అవుతాడు. సహజంగా జరిగేది ఏంటంటే, ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే తన పార్టీ నుంచి, ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు ఇమీడియట్గా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మూవ్ చేస్తాడు. స్పీకర్ దగ్గరికి వెళ్ళి ఇతను మా పార్టీ టికెట్ మీద గెలిచాడు, మరో పార్టీలో చేరాడు, ఈయనను అనర్హులుగా ప్రకటించి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయండి అని అడుగుతారు. కానీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అడగడం లేదు. ఎందుకు అడగడం లేదు? రేవంత్ రెడ్డి పైన పోని ప్రేమతో అడగడం లేదా? కాదు. కానీ ఈ పని కనుక తెలంగాణ తెలుగుదేశం చేస్తే ముందు డాక్లో నిలబడాల్సింది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని తెలుగుదేశంలో చేర్చుకున్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాదు, ఆ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. మరి తెలంగాణ తెలుగుదేశం ఏమో రాజకీయ విలువల గురించి మాట్లాడి, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడి, 10th షెడ్యూల్ అని, యాంటీ డిఫెక్షన్ లా అని, మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇవన్నీ ఏవీ పట్టించుకోకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గురవుతాడు. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేల ఫిరాయింపులపైన స్పీకర్కు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చింది. దానిపైన స్పీకర్ ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదు. ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి పైన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మూవ్ చేసి తెలంగాణ తెలుగుదేశం ఇన్సిస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక ప్రెసిపిటేట్ అవుతుంది, ఇష్యూ మళ్ళీ చర్చలోకి వస్తుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో తన పార్టీ ప్రయోజనాల కోసం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రేవంత్ డిస్క్వాలిఫికేషన్ నుంచి మాట్లాడడం లేదు. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఈ కారణాన మాట్లాడకపోతే కాంగ్రెస్ పార్టీ మరో కారణాన మాట్లాడలేదు. మరి అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించేది ఏంటంటే టీఆర్ఎస్ ఎందుకు మాట్లాడలేదు? మరి టీఆర్ఎస్కి అయితే అవకాశం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం, తెలుగుదేశం రిజైన్ చేయడం ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఒక పొలిటికల్ సెన్సేషన్ అయింది కొంతకాలం పాటు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి, టీఆర్ఎస్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి, పాదయాత్ర చేపట్టబోతున్నాడని ఆలోచనలు వస్తున్నాయి, ఆ వార్తలు వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఇంత టార్గెట్ చేసిన టీఆర్ఎస్ ఎందుకని ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం గురించి మాట్లాడలేదు? పోనీ కనీసం క్వశ్చన్ అయిన టీఆర్ఎస్ నాయకులు వేస్తున్నారా, ఏమయ్యా రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేసావు అసెంబ్లీకి అని ప్రకటించావు, ఏమైంది మరి దీని సంగతి ఏంది, స్పీకర్ ఫార్మెట్లో నువ్వు రిజిగ్నేషన్ ఇచ్చావా, రాజీనామా నుంచి వెనక్కు వెళ్తున్న, భయపడుతున్న, పారిపోతున్న రేవంత్ అని ఏ టీఆర్ఎస్ నాయకులైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక్క మాట అయినా అన్నారా? మరి ఎందుకు ఈ నిశ్శబ్దం? దానికి కూడా టీఆర్ఎస్ కారణం ఉంది. ఒక్కసారి రేవంత్ రెడ్డి రిజిగ్నేషన్ కనుక అడిగితే మరి తన పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేల సంగతి ఏంటి? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికీ తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి, మరి ఇప్పటికీ కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలుగా రికార్డుల్లో ఉన్న వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మరి వీళ్ళంతా కూడా రేపు రాజీనామా చేయాలి. మరి రేవంత్ రెడ్డికి ఒక సిద్ధాంతం, టీఆర్ఎస్లో చేరిన వాళ్ళకి ఇంకో సిద్ధాంతం, అంటే రాజకీయంగా భ్రష్టపడతారు. దానికి రేవంత్ రెడ్డి ప్రశ్న కూడా వేస్తాడు, మరి నేను రాజీనామా చేస్తున్నా, నేను అసెంబ్లీ ఎన్నికలకు పోతున్నా, మరి మీరెందుకు పోరు అని క్వశ్చన్ వేస్తారు. ఒక్క కొడంగల్ సీటు రావడమేమో కానీ అనేక సీట్లలో ఉప ఎన్నికల్ని టీఆర్ఎస్ కోరుకోవడం లేదు, అందుకే రేవంత్ రెడ్డి రాజీనామా గురించి మాట్లాడడం లేదు. చూడు ఎంత విచిత్రంగా రాజకీయాలు ఉంటాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్ ముగ్గురు మూడు పార్టీలు కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కా రాజీనామా చేస్తాడా చేయలేదా, చేస్తాడా ఎందుకు చేయడం లేదని ఒక్కరూ అడగడం లేదు. అంటే బహుశా మన దేశంలో, రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన రాజకీయ ఏకాభిప్రాయం ఉండదు, కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం కంప్లీట్ పొలిటికల్ కన్సెన్సస్ ఉంది. మూడు పార్టీలు ఆన్ సేమ్ పేజ్, కారణాలు వేరు కావచ్చు కానీ బిహేవియర్ ఒకే రకంగా ఉంది. ఇది ఈ పెక్యులారిటీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. అందువల్ల రేవంత్ రెడ్డి రాజీనామా, ఎమ్మెల్యేగా రాజీనామా పైన ఉన్న నిశ్శబ్దం వెనుకున్నటువంటి రాజకీయ కోణం ఇది.